కరోనా సంక్షోభం ముఖ్యంగా సెకండ్ వేవ్ సంక్షోభంలో మనం ఓ విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతోంది, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి, ప్రభుత్వాలు ప్రజల్ని తప్పుపడుతున్నారు, ప్రజలు ప్రభుత్వాలను తప్పుపడుతున్నారు. సో ఎవరు తమ తప్పు లేదంటూ ఇతరులను తప్పుపడుతున్నారు. సో ఇందులో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి అని ఒక మనోవైజ్ఞానిక శాస్త్రం, మానసిక శాస్త్ర దృక్పథం నుంచి చూసినప్పుడు, బిహేవియరల్ సైన్స్ దృక్పథం నుంచి చూసినప్పుడు మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? మనుషుల్లో అనేక రకాల బయాస్లు ఉంటాయి, అనేక రకాల మానసిక స్థితులు ఉంటాయి. ఇది మనకు కరోనా సంక్షోభాన్ని ఏ మానసిక స్థితి కారణమైందో విశ్లేషిస్తే మన నిత్య జీవితంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిది, మనుషుల్లో సహజంగా ఉండే మయోపిక్ కండక్ట్ అంటారు, అంటే దూరదృష్టి లేకపోవడం, షార్ట్ సైటెడ్నెస్. మన రాజకీయ వ్యవస్థ పూర్తిగా షార్ట్ సైటెడ్గా పనిచేస్తుంది. మాకు ఎలక్షన్స్ ముఖ్యం, ప్రజల ఆరోగ్యము, ప్రజా కరోనా సంక్షోభం ముఖ్యం కాదు అని రాజకీయ నాయకత్వం అనుకున్నారు. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇప్పుడు బెంగాల్లో ఎన్నికలు, ర్యాలీలు పెట్టి మీరు దేశాన్ని కరోనాకు బలి చేశారని కాంగ్రెస్ అంటే, బీజేపీ అధ్యక్షులు నడ్డా ఏమన్నాడు, మీరు కేరళలో సభలు పెట్టలేదా అని ప్రతిపక్షాల మీద పడ్డాడు. కరెక్టే కదా, ఇద్దరూ పెట్టారు కదా. సో తెలంగాణలో పెట్టలేదా, ఏ పార్టీ రాజకీయ సభలు దూరంగా ఉంది చెప్పండి. భారతీయ జనతా పార్టీకి బలం ఎక్కువ ఉంది కనుక వాళ్ళు పెద్ద సభలు పెట్టినారు, మేము బలం తక్కువ ఉన్నది కనుక చిన్న సభలు పెట్టినారు. సభలు పెట్టకూడదు అనే భావనతో మాత్రం ఏ రాజకీయ పార్టీ లేదు. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, అందరూ సభలు పెట్టారు. ఇందులో తరతమ తేడాలు లేవు. తేడా ఏమైనా ఉందంటే సామర్థ్యంలో తేడా వల్ల సభకు ఎక్కువ మంది తక్కువ మంది రావచ్చేమో, కానీ పెట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రం ఏ రాజకీయ పార్టీ వ్యవహరించలేదు. దీన్నే మయోపిక్ కండక్ట్ అంటారు, అంటే దూరదృష్టి లేకపోవడం. అలాగే రెండవది ఏంటంటే కన్ఫర్మేషన్ బయాస్. కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే మనకు నిర్దిష్టమైన బలమైన ఒపీనియన్ ఉంటుంది, దీన్నే ప్రెజుడిసెస్ అంటారు. ఆ బలమైన ఒపీనియన్ను సమర్థించే సమాచారాన్నే మనం తీసుకుంటాం. ఇప్పుడు మనకు బలమైన ఒపీనియన్ ఉంది, ఇవాళ ఉదాహరణకు మనకు ఒక ఆయిల్ ఫుడ్ తినాలని ఉంది. సో ఆయిల్ ఫుడ్ తినాలని ఉంది అనుకున్నప్పుడు, ఆయిల్ ఫుడ్ అనారోగ్యానికి కారణం అది ఎవరని అంటే, లేదు అప్పుడప్పుడు ఆయిల్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఉపయోగమట అని చెప్పి ఎక్కడో పరిశోధన ఉంది అని చెప్తాం. లేదు ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఒక్కసారి తింటే ఏమవుతుంది, అది కూడా పరిమితంగా తింటే ఏం కాదట అని ఇలా సవాలక్ష విశ్లేషణలు ఇచ్చుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఒక కన్ఫర్మేషన్ బయాస్. మనకు ఒక ఒపీనియన్ ఉంది, మన ఒపీనియన్కు ఉపయోగపడే సమాచారాన్ని మనం స్వీకరిస్తాం. సో దీన్ని సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని కూడా అంటారు. అంటే మనం కావాలని సెలెక్టివ్గా సమాచారాన్ని తీసుకుంటాం, సెలెక్టివ్గా అర్థం చేసుకుంటాం, దాన్ని సెలెక్టివ్గా గుర్తుంచుకుంటాం కూడా. అందువల్ల ఇది రెండవ మానసిక స్థితి, కన్ఫర్మేషన్ బయాస్. ఏం చేసాం మనం, మనం భారతదేశంకి ఏం కాదు, అసలు మనకు మన దేశంలో జన్యువులు వేరు, మనకు ఎండాకాలం ఎక్కువ ఉంటుంది, వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువ, మా ఆహార అలవాట్లు ఎక్కువ, మేము నమస్కారాలు పెట్టే సంస్కారం ఉన్నది, ఇలా సవాలక్ష ఉదాహరణలు చెప్తున్నాం. ఎందుకు చెప్పాం, మనకు కన్ఫర్మ్, మనకు అభిప్రాయం ఉంది, మనకు భారతదేశానికి కరోనా రాదు అనే ఒక బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వరకు ప్రజలు కన్ఫర్మేషన్ బయాస్తో నాకేం మనకేం కాదు. ఇందులో సైంటిఫిక్గా ప్రూవ్ కాలే, అఫ్కోర్స్ ఇందులో కొన్ని నిజాలు ఉండొచ్చేమో, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ కాలే. కానీ మనకు ఈ రాదు అనే భావన జనంలోకి బాగా పొలిటికల్ నరేటివ్, అంటే ఒక దేశభక్తిని రాజకీయ పెట్టుబడిగా ఉపయోగించుకునే వారు బలంగా ఈ నరేటివ్ని తీసుకెళ్లారు. దాంతో ప్రజలు కూడా నమ్మారు మా ఇండియా మా దేశానికి రాదు అని. సో ఈ కన్ఫర్మేషన్ బయాస్ వల్ల మనం ఇష్టం వచ్చినట్టుగా కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించాం. ప్రభుత్వాలు వ్యవహరించాయి, అధికారులు వ్యవహరించారు, ప్రజలు వ్యవహరించారు. ఎందుకంటే మనకు రాదు కదా, మనకు రాదు అని నమ్మాము, మనకు రాదు అనటానికి అనుకూలమైన సమాచారాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. మన కేసులు తక్కువ ఉన్నాయి, మరణాలు తక్కువ ఉన్నాయి, ఇలా రకరకాల థీరీస్ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది రెండవది కన్ఫర్మేషన్ బయాస్. మూడవది ఏంటంటే ఆప్టిమిజం బయాస్. ఆప్టిమిజం ఉండాలి, నెగటివిటీలో బతకకూడదు, ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. కానీ ఆప్టిమిజం బయాస్ అంటే ఏంటంటే, నాకు అంతా మంచే జరుగుతుంది అని, కానీ మనకు సామెత ఉంది, కీడించి మేలించండి అన్నారు. అంటే ముందు మనము కీడు జరుగుతుంది అని అనుకొని మేలు కొరకు ఆశించాలి.
కానీ మనమేం చేస్తాం ఆప్టిమిజం బయాస్ అంటే కొంతమంది ప్రధానమంత్రి కూడా విమర్శించారు మీరు ప్రొఫెషనల్ పెసిమిస్ట్ వృత్తిపరమైన నిరాశావాదులు అని ప్రతిపక్షాలను విమర్శించారు నిజంగానే నిరాశ నిస్పృహలతో జీవితాలు గడపలేం ఖచ్చితంగా ఆశ ఉండాలి కానీ అదే సమయములో మనము ఎక్కువగా ఊహించుకుంటే మనం ఎక్కువగా ఆశిస్తే ఏం జరుగుతుందంటే దాని తగ్గట్టుగా జాగృతలు ఉండం సో ఆప్టిమిజం ఏంటి మనకు ఏ మనకి ఏమీ జరగదు ఆ ఎవటైనా వస్తదా కరోనా అందరికి వస్తదా అనేటువంటి విశ్వాసం అతి విశ్వాసమే కొంపముంచింది మనం జాగృతలు పడకుండా కారణం ఏంది పెళ్ళిళ్ళకు భారీ ఎత్తున జనమొచ్చారు సోషల్ ఫంక్షన్స్ అయ్యాయి ఓరింటికి ఇంకోరు వెళ్ళారు షాపింగ్ చేశాం ఎన్ని చేయాలో అన్ని చేశాం కరోనాకు బ్రహ్మాండంగా ఒక ఫెర్టైల్ గ్రౌండ్గా భారతదేశాన్ని మార్చుకున్నాం ఇక నాలుగవది ఏంటంటే హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ అనేది బిహేవియరల్ ఎకనామిక్స్లో ఒక సూత్రం మనిషి ఎప్పుడు కూడా ఇవాళ ఇవాళ ప్రయోజనం ఒకటి ఇవాళ ఒకటి ఇస్తాం ఇంకో ఏడాది తర్వాత ఇంకో ఇది కాకపోతే ఊరుకుంటే ఏడాది తర్వాత లాభము అనుకుంటే తక్కువ లాభం ఉన్నా కూడా ఇప్పటిదే ప్రిఫర్ చేస్తాడు ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక ఇద్దరు ఒక వ్యక్తిని అడగండి నీకు ఇవాళ 100 రూపాయలు కావాలా ఒక ఏడాది తర్వాత 1 వీక్ తర్వాత 120 కావాలా అని అడిగాడు నాకు ఇప్పుడే 100 రూపాయలు తీసుకుంటా అంటాడు ఎందుకంటే ఈ 1 వీక్ అనేది పెద్ద గ్యాప్ కాదు కనుక కానీ మీరు అతన్ని అడగండి మీరు ఒక ఏడాది తర్వాత 100 రూపీస్ కావాలా ఏడాది అయిపోయినాక 1 వీక్ 120 రూపీస్ కావాలా అనండి 120 రూపీస్ తీసుకుంటాను ఏడాది తర్వాత 1 వీక్ ఆగుతాను అంటాడు ఎందుకంటే 1 ఇయర్ ఆగినప్పుడు ఇంకో వారం ఆగలేనా అంటాడు దానికి తీరి అంటే అర్థం ఏంటి ఇమీడియట్గా జరిగేదానికి డిలే యాక్సెప్ట్ చేయ లాంగర్ టర్మ్లో డిలేకి యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇమీడియట్గా డిలే యాక్సెప్ట్ చేయరు ఈ హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ ఏంటంటే ఎప్పుడో లాభం అవుతుంది అంటే ఇప్పుడే జాగ్రత్త పడరు ఇప్పుడు లాభం అనుకుంటే మాత్రమే దానికి ప్రియారిటీ ఇస్తారు సో ఇప్పుడు లాభం అనుకుంటే సో నాకు ఇప్పుడు 100 రూపీస్ ఇప్పుడే వస్తుంది వారం తర్వాత 120 వచ్చారు కానీ ఇప్పుడే 100 రూపీస్ రావడం ముఖ్యం అనుకుంటాడు కానీ ఏడాది ఆగినప్పుడు నష్టం ఉన్నది ఇంకో వారం ఆగుతా అనుకుంటాడు సో ఈ హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ వల్ల మీకు భవిష్యత్తులో కరోనా రాకుండా ఉంటే ఉండాలి అంటే మీరు జాగ్రత్త పడాలి అని చెబితే జనానికి అది ఎక్కలే ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎంజాయ్ చేయాలి ఓ పార్టీకి పోవాలి ఓ ఫంక్షన్కి పోవాలి పెళ్ళికి చాలామంది పిలిపించుకోవాలి ఇది నాకు ఇమీడియట్గా లాభం దీన్నే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అని కూడా అంటారు అంటే తక్షణ నా కోరికలు తీరాలి సో ఐదవది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ నాకు తక్షణం కోరిక తీరాలి తర్వాత ఏదో జరుగుతుంటే నేను దాని గురించి పట్టించుకోరు ఇప్పుడు మీరు గమనించండి ఇవాళ మీకు ఒకటి తినాలి అనిపిస్తుంది సో దానివల్ల భవిష్యత్తులో మీకు ఆరోగ్యం చెడిపోతుంది అన్నా కూడా పట్టించుకోవు ఎప్పుడో చెడిపోతాడు ఏం కొంపలు ముడితేలే ఇప్పుడైతే నా ఆనందాన్ని వదులుకోవాలా అంటారు ఇలా మందు తాగే వాళ్ళందరూ ఇదే మందు తాగితే లివర్ చెడిపోతుందని తెలియదా సిగరెట్ తాగితే లంగ్స్ చెడిపోతుందని తెలియదా అయినా కూడా ఎందుకు సిగరెట్లు తాగుతారు ఎందుకు మందు తాగుతారు ఎందుకు ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయని తెలియదా అయినా గ్యాంబ్లింగ్ ఎందుకు ఆడతారు ఎందుకు హై స్పీడ్లో పోతారు హై స్పీడ్లో పోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది చనిపోయే అవకాశం ఉంది తెలుసు కదా అయినా కూడా హై స్పీడ్లో ఎందుకు పోతారంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ తక్షణం కోరికలు తీరాలి సో ఆ తక్షణం కోరికలు తీర్చుకునే క్రమంలో మనం కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా ఊకున్నాం ఇక ఆరవది సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ అంటే ఏంటంటే తప్పు నాది కాదు ఇంకొకరిది నీ వల్ల తప్పైంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు మీరు గమనించండి మనం ఇళ్లలో కూడా మన నిత్య జీవితంలో కూడా ఈ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ ఉంటుంది నాది తప్పు కాదు నీ తప్పు ఇలా కేంద్రం ఏమంటుంది రాష్ట్రం తప్పు రాష్ట్రం ఏమంటుంది కేంద్రం తప్పు ప్రజలు ఏమంటున్నారు ప్రభుత్వం తప్పు ప్రభుత్వం ఏమంటుంది ప్రజలు తప్పని సో ఎవరు ప్రతి ఒక్కరూ నా తప్పు కాదు నీ తప్పు అనుకుంటారు సో ఈ సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ వల్ల తమ తప్పులు తెలుసుకొని సరిచేసుకోకుండా ఇతరుల తప్పుల్ని లెక్క పెడుతూ కూర్చుంటారు సో ఈ 6 రకాల బయాస్ ఒకటి మయోపిక్ కాండక్ట్ దురదృష్టి లేకపోవడం 2 కన్ఫర్మేషన్ బయాస్ తనకు తన అభిప్రాయాల్ని సమర్థించే సమాచారాన్ని మాత్రమే తీసుకోవడం 3 ఆప్టిమిజం బయాస్ అంటే నాకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అనే ఒక భ్రమలో ఉండడం 4వది మీకు హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ అంటే ఇమీడియట్ లాభాన్ని చూశారు తప్ప లాంగ్ టర్మ్ బెనిఫిట్ని చూడకపోవడం 5వది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ తక్షణ ఆనందానికే ప్రాధాన్యత ఇచ్చారు 6వది సెల్ఫ్ అట్రిబ్యూషన్ బయాస్ నాది కాదు తప్పు ఇంకోటి తప్పని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాం
అందుకే ఇవాళ ఈ కరోనా సంక్షోభానికి తీసుకొచ్చుకున్నాం.